ఎంపీలుగా దయచేసి మీ ఇద్దరు, అది ఎందుకంటే బాలశౌరి గారు అది అది మీ అందరి బాధ్యత. మీరిద్దరు గెలవలేదు, 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీ తోటి గెలిచినందుకు, ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం, మరి మీ అందరి ఇది చెప్పండి. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి మీ అందరు, వర్మ గారికి చాలా చాలా వర్మ గారా, మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని ఇది గుర్తించడం అంటే, మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం. మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని, మీరు దేనికోసమైతే పనిచేసినటువంటి ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది, రెడీ అవ్వబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీస్. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా. చాలా కష్టసాధ్యమైన విషయం, కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ. నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్, ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం. సో ఆ ప్రక్రియ ఏమి జరగాలో, ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం. అందుకని ఈరోజు అనుకున్న, ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం. అలాగే ఇంకో 3 రావాల్సింది, కొంతల్ గారును, మన అలోక మాధవి గారు రావాలి, కొంతల రామకృష్ణ గారు. సో వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను. వారికి నేను వచ్చేలోపు, నేను వెళ్ళిపోయేలోపు వాళ్ళు వస్తే సంతోషం, లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి. మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంతదాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకుని భారతదేశంకి కీలకమైపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎన్డీఏకి ఊతం ఇచ్చింది. అంటే అంత అంటే మనం ఏది, ఇది చిన్నది, ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఘోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో
జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు మనకి, మీ వెంట మేము ఉన్నామని. అని ఒకటే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ, నాకు అందరూ ఇంటో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా, మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసింది మీ అందరికి, అది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్ ఏ విక్టరీ. అంటే ఇది దీని వెనక్కి మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు, వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలా కనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం. వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా, మన రమేష్ గారి మెజారిటీలు చూసినా, ఒక్కొక్కరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది. అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలే, అది అపాయింట్. అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది. అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని. అంటే ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి. ఇందాక మా నాన్న గారు చెప్తాను, నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్నదంటే నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే, తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని, కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీ తోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి ఉండాలనడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను, ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలాకాలం అనుకున్నాను, ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను, కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే, మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం చెమట స్వేదం నుంచి వచ్చింది, అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు, విరాల్ లా మేకర్స్, చట్టాలను చేసేవాళ్ళం.